ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్ సార్, ఏమైందంటే రోజా గారికిను ఇక్కడ ఉన్న కొంతమందికి చిన్న డిఫరెన్సెస్ వచ్చేసారు. డిసిషన్ మేకింగ్ లో చాలా కష్టం అయిపోతుంది. బయట నిరాహార దీక్ష కూడా చేశారు సార్ మన వాళ్ళు. సో రోజా గారు డౌన్ డౌన్ అన్నారు, తర్వాత ఆవిడ గుద్దితే వాళ్ళు డౌన్ అవుతారు అని తెలుసు వాళ్ళకి. తర్వాత బట్ ఏంటంటే ఇప్పుడు ఒక చర్చా వేది క్రియేట్ చేస్తున్నాం సార్, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి, ఎవరిది న్యాయం ఎవరిది కాదు అనేది. ఎలాగో జీవిత గారు ఉన్నారు కాబట్టి బండ్ బండి కార్యక్రమాన్ని అందులో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర మీ ఉంటాయి సార్. మీరు లాయర్ అవ్వచ్చు, సైక్రటిస్ట్ అవ్వచ్చు, మీరు ఏమైనా అవ్వచ్చు సార్, మీ ఒపీనియన్ కూడా మాకు చెప్తే ఇక్కడ వేదిక చర్చా వేదిక క్రియేట్ చేస్తాం. సూపర్. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ప్రోగ్రామ్ లో మనకి ఆర్టిస్టులు అంటే తెలుసు, వాళ్ళు ఎంత సున్నిత మనస్కులు. అంత సున్నితమైన మనసున్న అభాగ్యులైన ఆర్టిస్టుల్ని ఒక ఆవిడ అతి ఘోరంగా కొట్టారు. అభాగ్యులైన అమాయకులైన. అన్ని సార్లు అనకండి మేడం. అమాయకులైన అభాగ్యులైన కళాకారులారా రండి. కెమెరా ముందు ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ లోకి మీరు వచ్చారంటండి, ఏమైనా గొడవలు జరిగినాయా? తప్పకుండా శేఖర్ సినిమా చూడండి. ఆయన ఎందుకు వచ్చారు అర్థమైంది కదా, ఇప్పుడు చెప్పండి అసలు ఏమైంది. అది కాదు మేడం, ఒక ఆర్టిస్ట్ ని పట్టుకుని అందరూ చూస్తుండగా చాచి పెట్టి కొట్టారు మేడం. ఇలా దున్నపోతుల ఎద్దులా ఉన్న నిన్న ఎలాగయ్యా కొట్టారు? ఎద్దుని ఎద్దులా కొట్టాలి, కుక్కను కుక్కలా కొట్టాలి. ఎద్దు లాంటి మనిషిని కుక్కలా ఎట్లా కొడతది? శేఖర్ వీళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? శేఖర్ కరెక్ట్ అనిపిస్తుందా? అన్ని సార్లు శేఖర్ ఎందుకమ్మా అయ్యా? లేకపోతే నేను నీ ఎమోషన్స్ గురించి వచ్చాను అనుకున్నావా? నేను నా సినిమా ప్రమోషన్స్ గురించి వచ్చాను. కొట్టిన వాళ్ళు పిలిపించండి రండి. రే నిన్ను కొడతారా బే. ఆ విరవడం ఏంటమ్మా విరవడం? వాళ్ళని అరిచేలాగా కొట్టావు, ఈ విరవడం ఏమిటి? కొడతానండి, వాళ్ళు మాట్లాడిన మాటలకి కొడతాను. చూసారండి, మే ముందే చెయ్యెత్తుతున్నారు. మీరు కూర్చోండి. నువ్వు అమ్మా ముందు చెయ్యదించమ్మా. నువ్వు అరిసేలాగా కొట్టావు, ఎందుకు కొట్టావు? ఇట్లా ఇట్లా అంటే అర్థం ఏంటి? నాకు ఇలా అనడం రాదా? సరే సర్లే, మీతో కొట్టుకోకండి, మీతో కొట్టుకోకండి. అంటే నీకు కొట్టాలనిపిస్తే కొట్టేస్తావా? ఎంత రెచ్చగొట్టాలో మీకు తెలీదు. రెచ్చగొడితే రెచ్చిపోతారా? చిన్న పిల్లల్ని చూసి కొడతారా? ఏమండి ఇంత జరుగుతుంది, మీరేం మాట్లాడరండి. మీరందరూ మర్చిపోకుండా శేఖర్ చూడండి. పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వెళ్ళి కూర్చో ముందు. ఇక్కడ ఇది నా చైర్, నేను అక్కడ కూర్చోను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నా చైర్, నువ్వు చేసిన ఏదో పనికి ఇప్పుడు నీ చైర్ అదే. ఒక ఆడావిడ మా మీదకి వస్తుంది, మీరు ఏదైనా చెప్పండి సార్. శేఖర్ మూవీ తప్పకుండా చూడండి అమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కువ చేసావు అనుకో, అది కూడా ఉండే, నువ్వు అక్కడ కూర్చోవాలి. ఎందుకు? అది నా చైర్. చైర్ కాదమ్మా, నీ చైర్ అంటే నా చైర్ కూడా. నువ్వు బండి, నేను బండి, నాకు చైర్. నువ్వు ఇప్పుడు తప్పు చేసావు కదా, వాళ్ళు కొట్టడం తప్ప. అమ్మా కొట్టడం తప్పే, ముందు కూర్చోమండరా భయ్యా. కుక్కను ఎద్దులా కొట్టింది ఇప్పుడు. మీరు ఎంత మంది ఈసారి మా మీదకి వచ్చినా మాకు మా రాజశేఖర్ గారు ఉన్నారు, చెప్పండి సార్, వార్నింగ్ ఇవ్వండి సార్. శేఖర్ సినిమా చూడండి. కాదు, నువ్వేంటంటే ఆవేశపడిపోతున్నావేంటి? అవును, మాది వయసులో ఉన్నాం, ఆవేశపడతాం. మీలాగా ఆయాసపడతామా మేము? మిమ్మల్ని కొట్టడంలో తప్పే లేదు, కానీ చచ్చినట్టు ఎదవ వక్కాలతో పుచ్చుకున్నారు కాబట్టి మీ తరఫు నేను మాట్లాడతా. ఎందుకు కొట్టావు? వాళ్ళ స్కిట్స్ ఎప్పుడైనా చూసారా? నాకంటే ఎక్కువ నువ్వే కదా చూస్తావు. మీరు చూస్తే మీరు కూడా కొట్టుంటారు.
ఏందిరా ప్రాబ్లం? వీళ్ళు మాట్లాడే మాటలకి నాకు నరాలు లాగేస్తాయి. ఏం గెల్లమ్మా ఇది నా డైలాగ్ కాపీ కొడుతుంది. అబ్బా నువ్వు ఇష్టం చేసి కొట్టొచ్చు, నేను కాపీ కొట్టకూడదా? జరిగింది జరిగిపోయింది. కళ్ళేంది ఒక్క నిమిషం, అలా చూస్తే భయపడతావా? చెప్పండి. శేఖర్ సినిమా చూడండి, శేఖర్ సినిమా చూడండి. ఇవన్నీ పక్కన పెడతా సార్, ఆవిడ కొట్టింది. కానీ మీకెందుకండి ఇంత ఆవేశం వచ్చింది? పక్కన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడు, మాకు ఆవేశం రాక ఏమవుతుందండి? పక్కన ఎవరో కూర్చుంటే అట్లా అయిపోతుంది. అంతేనా మీదైనా ప్రమోషన్? మాది కూడా ఉంటది కొంచెం ప్రమోషన్. మీ అందరితో మాట్లాడి నాకు దగ్గు. మీ ఆవిడ గారికి దగ్గు వస్తుందంట, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. శేఖర్ మూవీ చూడండి, మంచినీళ్ళు ఇస్తాం. సరే ఇప్పుడు ఏదో జరిగింది జరిగింది. రోజా అది కాదండి, మీ ప్రమోషనే కాదు. ఇక్కడ ఎలా కూర్చుంటావు రోజా? నీది బండి నీది బండి బండి. ఇవన్నీ పక్కన పెడదాం రోజా, అసలు ఎందుకు కొట్టాం? నన్నన్నా పర్వాలేదు, నా ప్రజల్ని అన్నారు. ప్రజల్ని అంటారు? ఎమోషన్లు అన్నామండి. అదే ప్రజలు రే. మీ కళ్ళ ముందే మీ ఆవిడ మమ్మల్ని కొడుతుందండి. శేఖర్ మూవీ చూడండి. మీ శేఖర్ మూవీ చూస్తా ఉండి ఆయన ఏదైనా అనండి. నా బతికే జట్కా బండి, నా బతికే జట్కా బండి. ఇందులో నేనే అనాలి. సో నాకు చేత నేను సహాయం చేద్దామని వచ్చా, కానీ మీ బతుకుల్ని మీరు సరిగ్గా రాసుకోలేదు. ఇక్కడికి వచ్చాక కూడా ఆవిడ రెచ్చగొట్టారు, ఆవిడ నాలుగు పీకింది. నన్ను రెచ్చగొట్టారు, నేను పీక. దయచేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా పీకించుకోకండి. రండి మరి. వెళ్ళేటప్పుడైనా ఒక మంచి మాట చెప్పండి. శేఖర్ మూవీ చూడండి. నేను కొట్టినప్పుడు సైలెంట్ గా ఉండింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా, పిలిచి కొట్టించుకున్నారు. మీరు కొట్టినప్పుడు కొంచెం గట్టిగా తగిలింది చెప్పవే. ఏమో ఈవిడ దెబ్బలు తిన్నాక తెలిసింది ఆవిడ గట్టిగా తగిలింది అని. భాస్కర్ నీకు విన్నింగ్ ఎన్ని స్కిట్లు ఇచ్చా? వరుసగా 12 ఇచ్చారు మేడం. 12 ఇస్తే తీసుకున్నావు కదా, ఈ ఒక్కటి తీసుకోలేవరా? నన్ను ఏమని పిలుస్తారా మీ అందరూ? అమ్మకి కొట్టే అధికారం లేదారా? ఏం చెప్పేవరా నరేష్? బంగారం మనమందరం ఒకే ఫ్యామిలీ రా, మనం ఏం చేసుకున్నా మన మధ్యలోనే ఉండాలి, వేరే వాళ్ళని పిలిచి కొట్టించుకోకూడదు. బాగా అర్థమైంది అమ్మా. శేఖర్ మూవీ టైం అయింది, పదండి వెళ్దాం. శేఖర్ మూవీ టైం అయింది, పదండి వెళ్దాం. ఇంత జరుగుతుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? శేఖర్ మూవీ చూడండి, శేఖర్ మూవీ చూడండి. సరే వెళ్దాం రండి అందరూ శేఖర్ మూవీకి. పదండి. సూపర్ ఎస్. వండర్ఫుల్ సీత గారు, రాజశేఖర్ గారు వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది కాంబినేషన్ రోజా గారు? నాకైతే రాజశేఖర్ గారు చాలా ఇన్నోసెంట్ గా శేఖర్ మూవీ చూడండి అని ఆ గ్యాప్ గ్యాప్ లో చెప్తుంటే నవ్వు ఆగట్లేదు నాకు సీత గారికి. ఇప్పటి వరకు చాలా సినిమాలకు ప్రమోషన్ లో భాగంగా స్కిట్లు ఏవో చేశారు, కానీ ప్రమోషన్ పరంగా గానీ ఒక ఈవెంట్ పరంగా గానీ ఈ సంవత్సరానికే ఇదే బెస్ట్ స్కిట్ అనొచ్చు. మీరు ఎంతసేపు మాట్లాడుకున్నా దయచేసి శేఖర్ మూవీ చూడండి. జీత గారు అపోజిట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషలీ ఐ లవ్డ్ రోజాతో చేయడం. ఐడియా వాజ్ ఇట్స్ అన్ అమేజింగ్ థాట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.